పరభాష నటులు ఎక్కువైపోయారని గతంలో మీరు సందర్భంలో మీరు అడగకపోయినా నేను చెబుదాం అనుకుంటున్నాను, టైం ఎక్కువైపోతుంది. పర్వాలేదు, ఆలోచించాను. చెప్పండి. పరభాష నటుల మీద నాకు ఎప్పుడు కోపం లేదండి, అది చాలా రాంగ్గా వచ్చేసింది. ఎందుకు వచ్చిందో తెలీదు. పరభాష నటుల మీద కాదండి, వేరే కాదు. అందరూ అనేది పరభాష నటులు, పరభాష నటుల మీద అంటారు. నాకు నటుల మీద కాదండి, పరభాష వాళ్ళ మీద. అంటే ఏంటి దాని అర్థం? అంటే ఇతర భాషల వాళ్ళు నటుల మీద, నటులు. నేనేమంటానంటే నాకు నటుల మీద కోపం లేదు, నటుని బట్రా. వాళ్ళ దగ్గర నేను నౌకర వేషమైన వేస్తాడు. నజీరుద్దీన్ షాన్ బట్రా, నానా పటేకర్ని బట్రా, అంశా బచ్చన్ బట్రా, వాళ్ళ దగ్గర నౌకర వేషమైన వేస్తాను. నాకేం బా ఇబ్బంది లేదు. నేను వెళ్ళి చేయట్లే అతర భాషలో. అంటే వాళ్ళందరూ నటులు అండి. నువ్వు తీసుకొచ్చే వాళ్ళు ఎవరున్నారు? అంత చక్ర బొక్రగాలను తీసుకొచ్చి మాట్లాడడం రాదు. వాడికి డబ్బింగ్ పెట్టి వాళ్ళని వీళ్ళు కొట్టి రోజుకి లక్షలు ఇచ్చి హోటళ్ళు మెయింటైన్ చేసి వాళ్ళకి ఇంత ఇస్తుంటే ఎందుకంటే తెలుగులో ఎంత లేరా? పద్మశ్రీ బిరుదు రావటం ఆ అనుభూతి గురించి చెప్పండి. అనుభూతి అంటే ఏముందండి, నేను నటన నమ్ముకున్నాను. ఏ నటన అయితే నేను నమ్ముకున్నాను, దాంట్లోనే మరి పద్మశ్రీ పురస్కారం దొరకటం అనేది జన్మకి గొప్పతనం కదా. కరెక్ట్, అదృష్టం కదా. అలాగే ఫీల్ అవుతానండి. రైట్. అయితే మరి ఈ తాజా ఇప్పుడు ఉన్నటువంటి కొత్త నటులు, నటు కొత్త వాళ్ళు కాదు, ఒక రకంగా ఇప్పుడు లీడ్ క్యారెక్టర్స్లో నాగార్జున, పవన్ కళ్యాణ్, అట్లాగే సరే చిరంజీవి గారు, వీళ్ళందరితోటి మోహన్ బాబు, వీళ్ళందరితోటి మీకున్న అనుబంధాలు సంబంధాలు వీటి అందరితో బాగానే ఉంటాయండి. ఓకే. అంటే నాకు మొదటి నుంచి అండి పెద్దగా మరి నాకు వృత్తి కొంచెం బిజీ అవ్వడంలో లేదు కానండి, నేను పెద్దగా ఎవరితో ఎక్కువగా కలుసుకోవడాలు తిరగడాలు ఎక్కువ ఉండవండి. ఎక్కువ లేవండి. అంటే నాకు టైం ఉండేది కాదు, ఏదో మొత్తానికి సాయంత్రం అయ్యేసరికి ఎవరి దగ్గరికి వెళ్తే జాగ్రత్తగా ఉంటారు. అలాంటి బ్రెయిన్ లేదు. సినిమాల్లో ఓ పెద్ద స్టార్ దగ్గరికి వెళ్ళి ఓ 10 మంది కూర్చుని బ్రహ్మాండం భజగోవిందని పోగడాలంట కదా. ఏముంటే ఉంటారండి, వాళ్ళు అట్టగా అనుభవిస్తారు, వాళ్ళు అట్టగా పోతారు. అంతేనా? దానికి నేను పడి అంటే నాకు నెల రోజుకి 20 గంటలు పనిచ్చాయండి భగవంతుడు. అబ్బా, ఇప్పుడు ఎట్లా ఉంది సార్ వర్తమానంలో? ఇప్పుడు పెద్దవాడిని అయిపోయానండి. ఇప్పుడు సినిమాలు పెద్దవాళ్ళతో సంబంధం ఏముంది? పెద్దగా అమ్మా నాన్నతో పని లేదు. వాళ్ళని కూడా ఒరే నాన్న ఒరే అమ్మ ఏంటంటే జనరేషన్ మార్పు. ఇప్పుడు బాబాయిలు తాతలు కూడా పాత్రలు చేస్తూనే ఉన్నానండి, కాకపోతే ఇదివరకు లాగా లేదు. కొంత వయసు ఇప్పుడు నేను దాచుకోవటం ఎందుకు? 73 అండి. 73 అండి, పెద్ద వయసు ఏం కాదు సార్ ఇవాళ ఉన్న స్టాండర్డ్. అంటే అనుకుంటే సరిపోతుందండి. అంటే ఆరోగ్యంగా ఉండటం వేరు, ఆరోగ్యంగా సూట్ అవ్వటం కష్టం. మీరు ఇప్పుడు 74 ప్రతిఘటన డైలాగు చెప్పగలిగారు. ఇప్పుడు ఇప్పుడు కొన్న పిల్లలు అట్లా చెప్పగలుగుతారా? ఏమోనండి, ఇప్పుడు నేను చెప్పేది అదేనండి. ఇప్పుడు చాలామంది అనుకునే వాళ్ళు ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకుంటారండి. అది కూడా ఒక నానుడు ఉంది కదా. పిల్లలకి ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని తెలుసండి. ఓకే, కానీ వాళ్ళు మర్చిపోతున్నారు ఒకటి తెలుసుకోవాలి, గోల్డ్ కెనాట్ బికమ్ ఓల్డ్. ఓల్డ్ కరెక్ట్, బ్రహ్మాండంగా చెప్పారు, బ్రహ్మాండంగా చెప్పారు. గోల్డ్ కెనాట్ బికమ్ ఓల్డ్, అది ఇలాంటి సూక్తి వచనాలు ఇలాంటి వాళ్ళని చూస్తే జనానికి సమాజానికి కూడా ఎంతో కొంత అంటే సరదా కూర్చున్నప్పుడు చెప్తూ ఉంటానని వస్తూ ఉంటాయి. మొన్న ఈ మధ్యన ఒక ఫ్రెండ్ పాత ఆయన కలిశాడు, కలిసినప్పుడు బ్యాంకులో పనిచేసామండి ఇద్దరం, ఆ క్లోజ్ ఎలా ఉన్నారా ఏంటంటే మామూలుగా అనేక ఏమైనా మ్యాటర్ బోర్డు సంపాదించాలి ఇది అని. కానీ నీకేం సంపాదన, నీకు నాకంటే సంపాదనలు తేడా ఉంటుందనుకో, కాకపోతే అప్పటికి ఇప్పటికీ ఏం తేడా లేదురా నా జీవితం ఏమన్నాడు. అప్పుడు తినటానికి లేదు, ఇప్పుడు తినటానికి వీల్లేదురా అంతే తేడా అన్నాడు. తినటానికి వీల్లేదంటే జాన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. మరి మీరు ఎప్పుడు సినిమా ప్రొడ్యూసర్గా కానీ ఇట్లా ఈ ఫీల్డ్లో ట్రై చేయాలి? నాకు ఆ పెట్టలేదు. డైరెక్టర్గా కానీ నాకు ఆ పెట్టలేదండి. నేను అందరూ చెప్తూ ఉంటాను కూడా, ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే బెటర్ అని. అంతే. మరి సినిమా కమిడియన్స్ ఇప్పుడు బ్రహ్మానందం ఇట్లాంటి వాళ్ళతో మీరు ఎట్లా? అందరితో బాగానే ఉంటుందండి సంబంధం. నాన్న పలుస్తారు, చక్కగా మాట్లాడుకుంటాం. నాకు అలా ఎవరితో ఏ గొడవ లేదండి, హ్యాపీగా హ్యాపీ సంబంధం. అందరూ నేను నాతో కొన్ని పక్కన కూర్చొని జోకులు చెప్పించుకుంటారు అన్నీ. ఓకే.